నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు మహాగౌరి ఉపాసకులు దింటుకుర్తి మురళీకృష్ణ గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ హరి పశ్చాత్తాప పడుతూ ఉంటారు చాలా మంది చేసిన పాపాలని అంటే అది నిజంగా ఒక శుభ పరిణామమే అంటే చేసిన పాపాల గురించి తప్పు ఫీల్ అయ్యి తప్పు చేశాను పశ్చాత్తాప పడుతూ ఉంటారు అది కూడా ఒక రకంగా నివృత్తి జరిగిపోతూ ఉంటుంది ఆ పాప ప్రక్షాళన జరుగుతుంది అయితే ఇంకా అసలు పశ్చాత్తాపం అనేది చాలా చిన్న విషయం చాలా ఘోరాతి ఘోరమైన పాపాలు చేసేసినప్పుడు గంగా స్నానం చేయండి అని అంటుంటారు అది ప్రక్షాళన జరగడానికి అలాగే గుళ్ళని నిర్మించండి అని అంటుంటారు నేను ఈ మధ్యనే ఒక దగ్గర ఎక్కడో చదివానండి అంటే ఒక హైవేలో వెళుతున్నప్పుడు ఒక జంతువుని ఒక పిల్లిని గుద్దేసి చచ్చిపోయింది దానికి ఏంటి పరిహారం అని అడిగితే గుడిని కట్టాలి లేకపోతే సప్తాహం ఏడు రోజుల పాటు భాగవతాన్ని పారాయణ చేయాలి నియమనిష్టలతో అని ఒకళ్ళు చెప్పడం జరిగింది అయితే ఒకసారి మీరు చెప్పండి గుళ్ళు కట్టడం అనేది ఎంత అంటే ఎలాంటి పాపాలకి అది నివృత్తి చేస్తుంది చెప్పండి సార్ పాపాలు చాలా రకాలు ఉన్నాయి మహా పాపాలు గోవధ పాపాలు అని చెప్పి బ్రహ్మహత్యా పాతకం అని చెప్పి రకరకాల పాపాలు గురుదోషాలు అన్నీ కూడా చాలా రకాల పాపాలు ఉన్నాయి దీంట్లో చాలా పాపాలు పశ్చాత్తాపంతో చిన్న కొన్ని పాపాలన్నీ కూడా పశ్చాత్తాపంతోనే కరిగిపోతాయంట అసలు మనం మనిషి రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడితేనే కరిగిపోతాయంట కొన్ని పాపాలకి గంగా గంగా స్నానం చేయాలని చెప్పి చెప్తారన్నమాట గంగా స్నానం అంటే ఓకే ఈ సాక్కుగా తీసుకొని నేను ఒక వంద బాబాలు చేస్తాను కాశీ వెళ్తాను అలహాబాద్ వెళ్తాను గంగా స్నానం చేస్తాను మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో వంద బాబాలు చేస్తాను కాదమ్మా గంగాదేవి ఒకసారి ప్రక్షాళన చేస్తుంది రెండోసారి ప్రక్షాళన చేయాలి ఓకే రెండోసారి మళ్ళీ వేస్తే నువ్వు వెళ్ళునాయన నువ్వు నీ పని నీ పాపాలు ఏం పోయలేనని చెప్తున్నారు అయినా ఇలా ఆలోచించే వాళ్ళకి వాళ్ళకు లోపల తెలుస్తుంది ఏంటి పని ఖచ్చితంగా తెలుస్తుంది అంటే ప్రతిదానికి సెల్ఫ్ అసెస్మెంట్ అని చెప్పే కదా సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఒకటే అంటే నీలో ప్రశ్నించుకుంటే చాలా అసలు నువ్వు అసలు నువ్వు చేసే తప్పారే తెలిసిపోద్ది తర్వాత అసలు నువ్వు పచ్చి తప్పడాల్సిన అవసరం ఉంది మనసు హండ్రెడ్ పర్సెంట్ నీ సాక్షి ఫస్ట్ నువ్వు చెప్పుకుంటే అసలు నువ్వు చేయవు కదా తప్పుదారులు వెళ్ళాల్సిన పని ఓ పోని మీరు ఇంకో రెండో క్వశ్చన్ అడిగారు ఓకే అది పొరపాటున జరిగింది ప్రమాదవ శాత్తి యాక్సిడెంటల్ గా ఏ పూర్వ జన్మలో పాపమో వాళ్ళకి పాపం వెంటాడింది పాపం అలా జరిగింది జరిగిన దానికి ఏం చేయాలి ఓకే చెప్పు ఒక మహానుభావులు చెప్పండొచ్చు ఓకే ఒక ఆలయాన్ని నిర్మించండి ఓకే లేదా భాగవత సప్తాహం చేయండి ఇట్లా చెప్పు పరిహారాలు నా ఉద్దేశ ప్రకారం ఎందుకంటే ఎన్నో దేవాలయాలు ఓకే నిత్య దూప దీప నైవేద్యాలు లేకుండా ఓకే చాలా జీర్ణావస్థలో ఉన్నాయి ఓకే మనకి శాస్త్రం ఏం చెప్తుంది దరిద్రాయచ కృతం దానం శూన్యలింగత్య పూజనం అనాథప్రత సంస్కారం అశ్వమేధం సమం విదు అని శాస్త్రాలు చెప్తున్నాయమ్మా ఓకే దరిద్రుడు అంటే కంటిక దరిద్రుడు వాడికి పూట గడవడం కూడా లేదు అటువంటి వాడికి ధ్యానం చేసిన అంటే దానం అంటే మళ్ళీ తిరిగిస్తాడని ఆలోచించడం అట్లా ఇటువంటిది పెట్టుకోకుండా ఓకే పరిపూర్ణమైన మనసుతో దానం చేసిన శూన్యలింగత్య పూజనం ఓకే అంటే ప్రతిష్ట జరిగి జీర్ణావస్థ గెలిపోయి నిత్య దూపదీప నైవేద్యాలు లేకుండా వదిలేసిన లింగాన్ని పూజించిన అనాథ ప్రేత సంస్కారం అనాథ శని సంస్కరించినా కూడా వాడి దాన సంస్కారాలు చేసినా కూడా అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి ఓకే చాలా మంది మహానుభావులు ప్రవచనకర్తలు దీని మీద చెప్పారు నా అదృష్టం నేను ఒక కార్యక్రమంలో విని దీనికి ఇన్స్పైర్ అయ్యి నేను నా భార్య ఓకే పాత గుళ్ళు ఎక్కడ నేను వెతుక్కోవటం ఓకే ఆలయ దగ్గర కొలను చాలా ప్రసిద్ధమైన పురాతనమైన క్షేత్రాన్ని పునరుద్ధరించడం జరిగింది ఇప్పుడు నిత్యం దూపదీప నైవేద్యాలు అక్కడ జరుగుతున్నాయి నియమించారా ఒక బ్రాహ్మణుని అవునండి ఓకే నేను ఈ కార్యక్రమ అందరిని కోరుకునేది ఏంటంటే కొత్త దేవాలయాలు ఎవ్వరు కట్టద్దు ఓకే ఆల్రెడీ కట్టేసి ఉన్న దేవాలయాలు జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలను ఎన్ను ఎన్నుకోండి అద్భుతమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి పురాతనం ప్రకారం పురాతన శాస్త్రాల ప్రకారం ఎన్నో మహిమగా ఎన్నో ఉన్నాయి వాటిని పునరుద్ధరించండి మీ పాపాలు కాదు మీరు ఏడు తరాలకి ఉద్ధరించేంత పుణ్యం ఆ స్వామి మీకు అనుగ్రహిస్తాడు ఎవరు కూడా అంటే ఏదో చెప్తున్నారని కాదు కొత్త దేవాలయాలు కట్టడం ఓకే అక్కడ పూజ చేయడానికి పురోహితులు దొరకపోవడం పురోహితులు దొరకకపోవడం మెయింటెనెన్స్ చేయడానికి గుమస్తాలు దొరకపోవడం ఇట్లాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయమ్మా అందుకని ఎవరు కూడా దయవుంచి ఉన్న దేవాలయాలు సంరక్షించుకోండి ఉన్న గోమాతలను సంరక్షించుకోండి అంతేగాని కొత్తగా మీరు దేవాలయాలు ఎవ్వరూ నిర్మించవద్దు ఓకే ఎటువంటి అంటే అకస్మాత్తుగా మన జీవితంలో ఇట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు అది ఏ ఏ పూర్వజన్మ పాపమో మనకి ఆ విధంగా మనకి శాపం వలన వచ్చింది కాబట్టి అటువంటి అప్పుడు ఎక్కడైనా శూన్యలింగం సునిలింగం అంటే శివుడు ఒకడే కాదమ్మా ఓకే రాముల వారైనా విష్ణు ఎవరైనా సరే దేవి దేవతలైనా సరే ఎవరైనా సరే వాటికి మహా అంటే ప్రతిష్ట శాస్త్రానుసారం ప్రతిష్ట జరిగి కూడా కానీ ఇటువంటి పూజలు జరగకపోతే హండ్రెడ్ పర్సెంట్ అటువంటి దేవాలయాన్ని దత్తత తీసుకోండి చక్కగా అక్కడ పునఃప్రతిష్ఠ అంటే పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేసి అక్కడ దూపదీప నైవేద్యాలు జరిగేటట్టుగా చేయండి ఇది దీనివల్ల మీ ఏడు తరాలు అటు తరాలు ఇటు ఏడు తరాలు మంచి మంచి పుణ్యఫలాలు పొందుతాయని నా అభిప్రాయమ్మా వండర్ఫుల్ అండి చాలా మంచి మాట చెప్పారు యాక్చువల్గా హంగు ఆర్బాటాలకి పోయి కొత్త కొత్తవి కట్టేసి మళ్ళీ అవి మీరు ఇందాక అన్నట్లుగా జీర్ణావస్థకు వెళ్ళిపోయి ఇలా కాకుండా ఆల్రెడీ ఉన్న వాటిల్నే దాన్ని పునరుద్ధరిస్తే డెఫినెట్గా ఎంతో కొంత మేలు చేసిన ఈ ప్రకృతి కూడా ఎస్ ఎస్ మా మా జన్మ అదృష్టం మా నిజంగా మాకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం మేము ఒక కార్యక్రమానికి వెళ్ళాం అక్కడ సత్యాన స్వామి వ్రతం జరుగుతుంది అక్కడ పురోహితులు గారు ఈ వాక్యం చెప్పడం జరిగింది ఆ వాక్యం మా చెవిలో పడడం జరిగింది ఆ రోజు నుంచి మూడు రోజులు మేము ఇంకా అదే ధ్యాస అనమాట ఎక్కడ ఉంది శూన్యలింగం ఎక్కడ ఉంది శూన్యలింగం ఉంది శూన్యలింగం అప్పటికి ఆల్రెడీ ఐదు సంవత్సరాల నుంచి మేము కొలంపాక వెళ్తున్నాం కులంపాక ఎప్పటి నుంచో మేము వెళ్తుంటాం శివరాత్రికి వెళ్తాం లేకపోతే ఎప్పుడైనా ఖాళీగా అట్లా వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళిపోయి అక్కడ పూజ చేసుకొని వస్తాం కానీ అక్కడ రాలే ఐడియా రాల ఎందుకు సడన్గా వెళ్ళి చూస్తే అక్కడ పద్దెనిమిది మఠాలు ఉన్నాయమ్మా ఓకే సాకలి మఠం వైశ్య మఠం బ్రాహ్మణ మఠం అన్ని కులాలవి పద్దెనిమిది మఠాలు ఉన్నాయి అసలు చెప్పాలంటే కన్నా అద్భుతమైన క్షేత్రం అని చెప్పి గ్రంథాలు చెప్తున్నాయి అంటే కన్నా పెద్ద పేరుగున్న పేరుగాంచిన క్షేత్రం అది కొన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం చోళుల నాటి కాలనాటి లింగాలు అక్కడ ఉన్నాయన్నమాట అవన్నీ జీర్ణావస్థలు ఎన్నళ్ళు మీరు మేము చేసింది మొన్న జనవరిలో అమ్మ జనవరిలో రాజేష్ జి అఘోరి 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 సాంప్రదాయం ప్రకారం దాని పునఃప్రతిష్ఠ చేసి అక్కడ మొత్తం నిత్య దోపదీప నైవేద్యాలకి ఏర్పాటు చేస్తున్నాం అనమాట ఎంతో ఎన్నో జన్మల పుణ్యఫలం అని నేను భావిస్తాను ఎందుకంటే ఆ మాట మన చెవిలో పడటమే ఒక అద్భుతమైతే మళ్ళీ మనకి మళ్ళీ అక్కడ ఎక్కడ ఎక్కడుందో దొరకడం ఓకే ఆ రోజే ఆయన మహానుభావుడు దీవించాడు ఈ క్షేత్రం మొత్తం మహా అభివృద్ధి చెందదని మీరు చూసారు చూడలేదు నిన్న నిన్న ఈనాడు పేపర్లో గవర్నమెంట్ ఎండోమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వన్ పాయింట్ త్రీ క్రోర్ శాంక్షన్ చేసి అక్కడ పద్దెనిమిది మఠాలని కూడా పునరుద్ధరించడానికి ట్రై చేస్తున్నారు అంటే ఆ కార్యక్రమం జరిగిన తర్వాత నేను కేటీఆర్ గారికి నేను ట్విట్టర్ లో నేను నివేదించడం జరిగింది ఇట్లా పద్దెనిమిది మఠాలు చాలా చారిత్రకమైన ప్రదేశం మీ లాంటి వాళ్ళు తలుచుకుంటే అట్లీస్ట్ మీరు గవర్నమెంట్ నుంచి అయిపోయిన ఒక పిలిపిస్తే చాలు అన్ని పద్దెనిమిది మాటలు మళ్ళీ పూర్వ వైభవానికి వస్తాయని చెప్పి నేను పెట్టడం జరిగింది మరి ఆయన చూసారో లేదో నాకు తెలియదు కానీ కానీ వన్ పాయింట్ త్రీ క్రోర్స్ ఇప్పుడు శాంక్షన్ అని చెప్పి ఈనాడు పేపర్లు నిన్న నేను చూసి చాలా సంతోషించాను వెరీ నైస్ సో మీరు ఒకళ్ళ నుంచి ఎలా అయితే ఇన్స్పైర్ అయ్యారో ఇప్పుడు చెప్పిన మీరు మీ మాటల నుంచి ఒక్కరు ఇన్స్పైర్ అయినా కూడా చాలా చాలు మరీ మరీ చెప్తున్నానమ్మా ఎవ్వరు కూడా కొత్త దేవాలయాలు కట్టద్దు మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే కొత్త దేవాలయాలు కట్టద్దు ఉన్న దేవాలయాలని అభివృద్ధి చేయండి ఇంకో మాట కూడా చెప్తానమ్మా చెప్పండి ఒకే పురోహితుల్ని ఓకే బ్రాహ్మణుల్ని చులకనగా ఎవ్వరు చూడొద్దు ఓకే ఆయనకి ఏమి ఆయన అంత అడుగుతున్నాడు ఎంత అడుగుతున్నా శాస్త్రం అమ్మ ఒకప్పుడు ఒకప్పుడు అంటే నాలుగు వర్ణాలు ఏ కులానికి ఏ ఏ ఎటువంటి వృత్తి కావాలి అని చెప్పబడింది వాళ్ళకి భుక్తి మనకి మిగతా వాళ్ళందరూ ఇచ్చే దానాలతో అయిపోయేది ఇప్పుడు మొత్తం అంత అంతా మారిపోయింది ఓకే అంతా మారిపోయిందర్వాత వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ తగ్గట్టుగా ఒక రేటు ఏదో నిర్ణయించడం జరుగుతుంది ఓకే మీకు ఇష్టమైతే వాళ్ళు నచ్చితే రేట్ ఇవ్వండి ఊరికే విమర్శించవద్దు ఆయన వచ్చాడు ఐదు నిమిషాలు చేశాడు ఐదు వేలు అడిగాడు ఇట్లా వద్దు బ్రహ్మస్థానంలో బ్రహ్మ బ్రహ్మప్పుడు భగవంతుడు ప్రతి చోటకు రాడు కదా రాక బ్రాహ్మణ రూపంలో పంపిస్తారు ఇప్పుడు నాకమ్మ ఇప్పుడు నాకు వృత్తి వేరే నా వృత్తి వ్యాపారం నా కులదేవత కనికాపరమేశ్వరి కాబట్టి నాకు నేను నాకు ఎంత డబ్బులు కావాలి నేను వాస్తుకొస్తే నేను అడగపోవచ్చు నాకు ఒక గురుగారు చెప్పారు ప్రతిష్టాచార్య యు రామకృష్ణ శర్మ గాయత్రి జ్యోతిష్యాలు యేసరావు నాగారు మా గారు అంటే నాకు మంది గురువులు ఉన్నారు ఆయన కూడా గురువు అనమాట ఆయన చెప్పారనమాట మురళి నువ్వు ఎప్పుడు కూడా నోరు తెరిచి నువ్వు ఎవరిని కూడా ఆ ఫీజు ఇంత అని అడగద్దు అని నేను ఈ రోజు వరకు కూడా అదే పాటిస్తాను నేను నన్ను నా దేహం ఉన్నంతవరకు నేను అదే పాటిస్తాను నా ఫీజు ఇంత నాకు ఇంత కావాలి మనకి అంటే శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడిందమ్మా అంటే ఓకే వాళ్ళు ఏంటంటే భుక్తి కోసం ఇంతను ఇప్పుడు ఏంటంటే మారిన దాన్ని బట్టి తప్పదు కాబట్టి పెట్టుకున్నారు కానీ శాస్త్రం చాలా గట్టిగా చెప్పింది ఇంకోటి శాస్త్రాలని అనుసరించే వాళ్ళు ఎవరైనా సరే అంటే మీ జాతక దోషం కానీ మీ వాస్తు దోషం కానీ లేకపోతే ఏదో దోషం దృష్టి దోషం కానీ మీకు ఉందని చెప్పి లేకుండా ఉందని చెప్పి కానీ లేకపోతే ఏదైనా కానీ చెప్పి పరిహారాల కోసం లక్షల లక్షలు మీ దగ్గర నుంచి తీసుకుంటే గరుడ పురాణం ప్రకారం ఓకే ఆ నరక ప్రాప్తిలో భయంకరమైన శిక్షలు పడతాయి అని చెప్పి ఎరుడు పురాణాన్ని చెప్పబడింది అసలు అంత ఎందుకంటే దానం తీసుకుంటేనే గాయత్రి చెయ్యాలి నిత్యం గాయత్రి చెయ్యాలి అని చెయ్యాలి కదా మరి గోవుకి ఎన్ని రోమాలు అయితే ఉన్నాయో చేయాలి అన్ని అంటే శాస్త్రంలో చాలా క్లియర్గా ఉందమ్మా బట్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు అందరూ అలా ఉండరు అందరూ ఏంటంటే మోసాలు చేసి డబ్బులు గుంజే వాళ్ళు ఉండరు అట్లా అని చెప్పి అందరూ మంచి వాళ్ళు ఉండరు కాబట్టి విమర్శలు చేసే వాళ్ళు ఎవరు కూడా అందరిని ఒకే అన్ని గొడ్డు ఒకే తేవద్దు అన్నట్టుగా ఒకే మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారమ్మా కాబట్టి అంటే పరిహారాలు చెప్పేవాళ్ళు లక్షల లక్షలు చెప్పినప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి సైన్స్ ప్రకారం బేరీజ్ వేసుకోండి అసలు ఊరికే మీరు ప్రతిదానికి టెన్షన్ పడద్దు ఓకే ప్రతిదానికి పరిహారం 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 అడగద్దు ఓకే అప్పుడు ఛానల్ వాళ్ళు ఉంటారు మమ్మల్ని పిలుస్తారు మేము చెప్తాం ఒక పెద్దానికి అడగద్దు మీరు దైవ బలం పెంచుకోండి ప్రతి వాళ్ళు దైవ బలం పెంచుకోండి పెంచుకుంటే మీ యొక్క ఆరా యొక్క శక్తి పెరుగుతుంది మీకు మీరే శక్తి అవుతారు మీకు మీరే రక్ష అవుతారు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే థ్యాంక్ యూ